ఆ రైతులకు ఆ చెరువు నీరే దిక్కు తరతరాలుగా దానిపైనే ఆధారపడి పంటను సాగు చేస్తున్నారు ఉన్నట్టుండి ఈ చెరువుపై ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి కన్నుపడింది ఈ చెరువు నాది నేను కొనుగోలు చేశాను అమ్ముకోవడానికి తహసీల్దార్ అనుమతిని ఇచ్చారు అంటూ ఓ నకిలీ పత్రాన్ని రైతులకు చూపించాడు తను అనుచరులతో కలిసి ఆ చెరువును చదును చేసేందుకు ప్రయత్నించాడు దీంతో మా పొట్ట కొట్టొద్దంటూ అన్నదాతలు ఆందోళనకు దిగారు శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం కొత్తకుంకం గ్రామ పరిధిలో ఉన్న చెరువుకు సంబంధిత రైతులు మీడియా ముందు వాపోయారు శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం కొత్తకుంకం గ్రామ రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్ 121 లో 4.40 ఎకరాల విస్తీర్ణంలో అబ్బాయి చెరువు ఉంది ఈ చెరువు కింద మచ్చ సత్యనారాయణ పిడుగు తవుడు గణేష్ మొత్తన ఉగాది అవాల అచ్యుతరావు వాంకేల సత్యనారాయణ బత్తుల అప్పన్నతో పాటు మరో 15 కుటుంబాలకు చెందిన రైతులకు 14 ఎకరాల భూమి ఉంది తరతరాలుగా అబ్బాయి చెరువు మీద ఆధారపడి ఈ భూమిని సాగు చేస్తున్నారు అయితే ఎవరో వైసీపీ నాయకులు చెప్పిన మాటలను విని తమ పక్క గ్రామమైన అదపాకకు చెందిన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి వచ్చి అబ్బాయి చెరువును కప్పేందుకు ప్రయత్నించారని రైతులు వాపోతున్నారు అడిగితే ఈ చెరువును నేను కొన్నాను మట్టితో కప్పేసి సాగు చేసుకోవడానికి తహసీల్దార్ అనుమతి కూడా ఇచ్చారని చెప్పి ఓ నకిలీ పత్రాన్ని తీసుకువచ్చి చూపించారని బాధిత రైతులు విలేకరుల ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు ప్రజా ప్రతినిధులు అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని ముక్త కంఠంతో కోరారు ఈ చెరువు ఆక్రమించడానికి పక్క గ్రామస్తులు అందరూ వచ్చారు వాళ్ళు ఆక్రమించినట్లయితే మీ ప్రాణాలకైనా సిద్ధపడి ఉండరు రెడీ ఉన్నారు రైతులందరూ కాబట్టి దీన్ని తగ్గ చేయాలని చెప్పి కోరుకుంటున్నారు నా పేరు కొత్తకుంక అండి అది పంచాయతీ శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం కోనపల్లి దామోదరరావు అండి శ్రీ గోపాలరావు నేను ఈ విలేజ్ లెవెల్లో డాక్యుమెంట్ రైటింగ్ రాస్తుంటాను ఈ చెరువు కింద భూమి 14 ఎకరాలు ఈ చెరువు 5 ఎకరాలు విస్తీర్ణంతో ఉంది ఈ భూములు వైజాగ్ వాళ్ళు వీళ్ళకి అమ్మిస్తారు అమ్మిన డాక్యుమెంట్ కూడా మేము రాసాము సాక్ష్యంతకాల గురించి నిమిత్తంగా ఒకరిద్దరి గురించి వాళ్ళు ఒరిజినల్ డాక్యుమెంట్ ఉంచుకున్నారు ఆ ఉంచుకొని ఇప్పుడు 20 సంవత్సరాలు నేటికైంది ఇప్పుడు మళ్ళీ మా భూమి మీదకి వేరే వాళ్ళని పంపించి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు ఈ రైతులకి తగిన న్యాయం చేకూర్చవలసిందిగా నేను నాకు తెలిసిన విషయం న్యాయం ప్రకారంగా చెప్పాను కాబట్టి ఈ రైతులకు న్యాయం చేయవలసిందిగా నా పేరు బెహరా ఎస్పీ గోపాలరావు భూకబ్జాదారులందరిని ఆపాలి చెరువు పేరు కూడా చెప్పు చెరువు పేరు ఆక్రమణ ఆక్రమణ మండలం కొత్త కుంకం పంచాయతీ కొత్త కుంక రెవెన్యూ అండి 121లోన 4 ఎకరాల 40 సెంట్లు ఇక్కడ చెరువు లేదు జిరాయిత భూమి అని చెప్పేసి నేను కప్పేద్దాం అని చెప్పేసి మరి మాకు తెలిసిన వ్యక్తులే వైఎస్ఆర్ పార్టీకి చెందిన కబ్జాదారులను కొలిబిడాలి ఈ ఎంత ఈ పంచాయతీకి అన్నింటికి అందుబాటులో సెంటర్లో ఉన్న చెరువుని ఇది చెరువు కాదు ఇది జిరాయితీ భూమి దీన్ని కప్పేస్తామని చెప్పేసి వస్తే నేను ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా దాన్ని తిరస్కరించి ఇది చెరువు ఎప్పటి నుంచో ఉన్న చెరువు ఎప్పుడో 100 సంవత్సరాల నుంచి ఉన్న చెరువు ఇది ఇది ఎలాగ జిరాయితీ భూమి అయిందని చెప్పి ఇక్కడ అందరం అడ్డుకోవడం జరిగింది అయినప్పటికీ కూడా దౌర్జన్యంగా ఇక్కడికి వచ్చి కబ్జా చేసి ఈ చెరువును కప్పేసి మొత్తం దీన్ని ప్లాట్లు వేసుకుందాం రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసుకుందాం ఒక దందా అయితే జరుగుతుంది ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది కాబట్టి నిన్నటికే ఇక్కడ రోడ్డు మీదకి వచ్చినప్పటికీ ఇక్కడ గొడవ జరగానే ఎస్ఐ గారు కూడా వచ్చారు లావేరు ఎస్ఐ గారు కూడా వచ్చిన తర్వాత కూడా మేము చెప్పడం జరిగింది ఇది చెరువు అండి ఇది ఇదేం భూమి కాదంటే ఆయనేమో ఈ చెరువు అని మరి చూడకుండా చూసి మరి ఎంఆర్ఓ గారు లెటర్ ఇచ్చారు అతను ఇది చెరువు కాదని చెప్పి చెప్పడం జరిగింది మేము ఆల్రెడీ ఎంఆర్ఓ గారు కూడా కలుస్తాం వెళ్ళి ఈ గ్రామస్తులందరూ ఈ పంచాయతీలో ఉన్న ప్రజలందరూ కూడా కలుస్తాం ఇది యాక్చువల్గా చెరువు అవునా కాదా ఇక్కడ వచ్చి చూసారా లేదా చూడకుండా ఏమైనా పొజిషన్ ఇచ్చారా పొజిషన్ సర్టిఫికేట్ కూడా ఎంఆర్ఓ గారు ఇష్యూ చేసి ఉన్నారు ఆయన మరొకసారి దీన్ని మరి పరిశీలించి ఇది పొజిషన్ సర్టిఫికేట్ చూసుకుని చెరువు ఉందా లేదా చూసి ఈ చెరువును కబ్జా కాకుండా కాపాడతారని అధికారులు అటు కలెక్టర్ గారి స్పందనలో కూడా మేము ఇవ్వాలనుకుంటున్నాం ఇది ఖచ్చితంగా ఎక్కడితో ఆగితే మంచిది ఆగకపోతే ఈ వైఎస్ఆర్ కబ్జాదారులు ఎక్కడెక్కడ దోసుకున్నట్లు ఇక్కడ కూడా దోసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు దాన్ని ఎక్కడితో ఆపితే మంచిది అని చెప్పేసి పత్రికా మూలంగా మేము తెలియజేసుకుంటున్నాం నా పేరు వీరబాబు దేవిరెడ్డి వీరబాబు బీజేపీ ఇన్ఛార్జ్ అండి లావేరు మండలం చెప్పారు కదా అది
అదేలాంటే మాకు చెప్పారు కదా మీరంతా మీరు కొట్టుకొని లేకపోతే కేసులు పడచ్చు అంటే మాకు చెప్పారు కదా వర్క్ అయింది అనుకోండి అప్పుడు మనం దానికి తగ్గట్టుగా మనం తీసుకుంటాం ఎందుకంటే ప్రభుత్వం డబ్బులు దాని మీద పెట్టుకుంటారు కదా ప్రభుత్వం డబ్బులతో 50 లక్షలు ప్రభుత్వ డబ్బులతో మనం వాళ్ళు చేశారు అనుకోండి అంటే ప్రభుత్వం డబ్బులతో వర్క్ చేసే ఉందనుకోండి ప్రజాధనం వృధా అయినట్టే కదా దాన్ని బట్టి మనం యాక్షన్ తీసుకుంటాం ఎస్ఐ గారు కూడా చెప్తాను కప్పడానికి మనం ఇది దీని వల్ల ఇటువంటి ఇది రాదు కాబట్టి ఒకవేళ ఉపాధి హామీ పనులు కానీ లేకపోతే ఇవన్నీ అయ్యాయి అనుకోండి అదేనండి అదే మీరు చెప్పారు కదా ఇప్పుడు ఉపాధి చెప్పాల్సిన అంటే ఐఏఎన్సీ మీద మీరు మాకు చెప్పారు కదా మేము మన ఉపాధి హామీ మన వీళ్ళకి ఎన్ఆర్జీఎస్ వాళ్ళకి ఎన్ఆర్జీఎస్ వాళ్ళకి లెటర్ రాస్తాం ఒకవేళ అయ్యింది అనుకోండి వాళ్ళు ఒక పేరు వాళ్ళ పేరున ఉన్నా కూడా మనము వాళ్ళు చెరువుగానే ఉంచాల్సిందే కాబట్టి ఎందుకంటే గవర్నమెంట్ డబ్బులతో పనిచేశారు కదా అదాలో కైకమ్మ సార్ 50 లక్షల వరకు సార్ కాదు సార్ మీరు ఒకసారి